రాష్ట్రంలో 210 బీటెక్ 2 ఆర్కిటెక్చర్ ఇంజనీరింగ్ కళాశాలలకు 2024-25 సంవత్సరానికి ఫీజులు ఖరారు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. ఇంజనీరింగ్లో బీటెక్ కోర్సులకు అత్యధికంగా 1,03,000 నుంచి 1,05,000 రూపాయలు, అత్యల్పంగా 40,000 రూపాయల చొప్పున నిర్ణయించారు. ఇందులో 40,000 రుసుము ఉన్న కళాశాలలు 114 కాగా 1,00,000 పైన రుసుము ఉన్న కళాశాలలు 8 ఉన్నాయి. 2 ఆర్కిటెక్చర్ కళాశాలలకు 35,000 చొప్పున రుసుము ఖరారు చేశారు. ట్యూషన్, అఫిలియేషన్, గుర్తింపు కార్డు, మెడికల్, ఆటలు, సాంస్కృతిక కార్యక్రమాలు, ఇతర విద్యార్థి కార్యకలాపాలు ఖర్చులన్నీ ఈ రుసుములోనే వస్తాయి. అదనంగా కళాశాలలు వసూలు చేయకూడదు. వసతి, రవాణా, మిస్ రిజిస్ట్రేషన్, ప్రవేశ రిఫండబుల్ ఫీజులు ఇందులో చేర్చలేదు. నిర్ణయించిన రుసుములకు మించి అదనంగా క్యాపిటేషన్, డొనేషన్లు తదితరాల పేరుతో ఎలాంటి మొత్తమూ వసూలు చేయకూడదని ప్రభుత్వం స్పష్టం చేసింది. అలా చేసే వారిపై చట్ట ప్రకారం జరిమానా విధించడంతో పాటు న్యాయపరమైన చర్యలు తీసుకుంటామని పేర్కొంది. పెండింగ్లో ఉన్న రిట్ పిటిషన్లపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తీర్పునకు లోబడి రుసుములు ఉంటాయని ఉత్తర్వుల్లో ఉన్నత విద్యాశాఖ పేర్కొంది.